నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మా. మన కళ్యాణంలో సుమారు 4,500 మంది వచ్చారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది 1,500 మంది. అయితే ఎవరైనా చెప్తారా మణిపద్మేహం మీ జీవితాల్లో ఏమైనా మిరాకిల్స్ చేసిన? ఎందుకంటే మన కాల్స్లో ఆల్రెడీ మనం విన్నాం. డైరెక్ట్గా ఆడియన్స్ కూడా వచ్చారు కాబట్టి, ప్రజలు కూడా వచ్చారు కాబట్టి డైరెక్ట్గా విందాం అని అనుకుంటే, ఒక్కొక్కళ్ళు మా జీవితంలో ఇది జరిగింది, మా జీవితంలో ఇది జరిగిందని వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యి చెప్పే విధానానికి నిజంగానంటే తట్టుకోలేకపోతాం మనం. అసలు మీలాగైతే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు తట్టుకోలేరు. కానీ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటేనండి ఆనందం వర్ణనాతీతం. అయితే ఎంతోమంది మాట్లాడారు, అందరి వీడియోస్ మనం ప్లే చేద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కలా ఒక్కొక్కటి ప్లే చేద్దాం. అయితే ఒక్కసారి చెప్పండి, ఏంటి, ఏం మహత్యం ఉంది ఇందులో అని అడుగుతూ ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్పండి ఏం మహత్యం ఉందండి ఇందులో. ఇప్పుడు ఇది సనాతనంగా ఉంది, వేదాల్లో ఎక్కడ కనపడదు, అంటే నిగూఢంగా ఉంచబడింది, ఎందుకో తెలియదు, అవసరానికి అన్నీ ఇప్పుడు చాలా ఉంటాయమ్మా శక్తులు. బ్రహ్మాస్త్రాన్ని చివరిలో ముందే తీసేస్తే సందర్భానుసారం వాడాలి. ఇది ఈ గొప్పతనం అంతా నాదో మందో కాదు, ఇది భగవంతుడి మాయ. అవసరమైంది లైట్గా అక్కడక్కడ దాన్ని పరిచయం చేసుకుంటూ వెళ్ళప్పుడు నాకు పరిచయం అయింది ప్రాణిక్ హీలింగ్లో. తర్వాత నేను గురువుగా భావించే సుబ్రహ్మణ్యం గారి బుక్స్లో సింపుల్గా ఉంది, దాని గురించి ఏదో రాశారు. ఇక రీసెర్చ్ మొదలుపెట్టు. అది అంటే ఆ తృష్ణ నాలో అది కారణం ఎవరు? స్వామి. అంతే. ఇప్పుడు అప్పటి వరకు హ్యాపీగా సినిమా ఫీల్డ్లో యాక్టింగ్ చేసుకుంటూ అందరితో హ్యాపీగా గడిపేసి నేను సడన్గా ఎందుకు టర్న్ అయ్యాను? నేను సడన్గా ఇండస్ట్రీని వదిలేసి ఊరు ఎందుకు వెళ్ళిపోయాను? ఎందుకు షాప్ పెట్టాను? ఎందుకు నాకు కష్టం వచ్చింది? ఎందుకు నేను సూర్యోపాసన మొదలుపెట్టాను? అయితే ఇది ఇది ఎక్కడా లేదు సనాతన ధర్మంలో, లేకపోతే ఇంకోటి అని అనటం ఈ తేలికే మాట్లాడడం. ఒక్కొక్కటి మీరు అన్నట్టుగా సందర్భానుసారం వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుని చరిత్ర ఎప్పుడొచ్చింది? ఎన్ని యుగాల నుంచి లేదు కదా, ఈ మధ్య బయటపడింది. ఎప్పుడు బయటపడాలో, ఎప్పుడు అవసరమో ఆ చరిత్రలో అది కూడా రాసి ఉంటుంది. సో ఎప్పుడు ఏది కావాలో ఈశ్వరుడికి తెలుసు, అప్పుడు అది ఇస్తాడు. ఇప్పుడు ఆ మంత్రం యొక్క ఆవశ్యకత ఉంది, అది జనాలకి రీచ్ అవ్వాలి, వాళ్ళు దాన్ని తరించాలి అనే అవసరం వచ్చింది. ఇప్పుడు జనరల్గా మనకు ఉండేవి ఈగోస్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు మనం నడిచేది స్టమక్ పాడైపోతుంది, కడుపు మంట, ఏడుపు, ఇదే కదా. అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్, బ్యాంకింగ్, డబ్బు ప్రతి ఒక్కళ్ళు సంపాదించేస్తారు. డబ్బు సంపాదించకుండా ఎవ్వరు ఉండరు, డబ్బులు అందరూ సంపాదించేస్తారు, కానీ ఎవరి దగ్గర డబ్బులు నిలబడట్లేదు. వాళ్ళు చెప్పేది అదే, మాకు సంపాదన లేదు కాదు, మేము సంపాదిస్తున్నాం, ఎంత సంపాదించినా నిలబడట్లేదు. అలాంటి సంపాదనని నిలబెట్టడానికి కావాల్సిన మంత్రం మన పద్మే. ఇది అంటే నాకు పురాణాల సంగతి అవి తెలియదు, కానీ ఉంటాయి, ఉండే ఉండొచ్చు, మనం నిశితంగా పరిశీలించే స్థితిలో లేం కాబట్టి దాని గురించి మనకు తెలియలేదు. ఇది మణిపూర్వకానికి సంబంధించింది, మనకి శాస్త్రంలో చక్రాల గురించి ఉంది, మణిపూర్వకం గురించి ఉంది, మనకి లలిత సహస్రనామర్చనలో మీకు అన్నీ కూడా మంత్రాలు ఉంటాయి మధ్యలో సహస్రనామాలో. నామాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క సమస్యకి ఆ మంత్రం ఉపయోగపడుతుంది. ప్రతి మంత్రం అది నిగూఢంగా ఉండి దాని అర్థం వేరుగా ఉంటుంది. ఆ అర్థాన్ని విడదీసి అర్థమయ్యే విధంగా దీని అంటే మణిపద్మేహం అనే మంత్రాన్ని సంస్కృతంలో ప్రొనౌన్సియేషన్ ఇంకోలా ఉండుండొచ్చు, దాన్ని మనం అర్థం చేసుకుని ఉండలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మనకి ఇది బాబాజీ హిమాలయాలు 2000 సంవత్సరాల వయసు, ఆయన కొన్ని ఆయన దగ్గర నుంచి తీసుకున్న స్పీచ్ అదే డివోషనల్ బుక్స్లో దీని గురించి ప్రస్తావన ఉంది. అవునా? దీని గురించి ప్రస్తావన ఉంది. టిబెటియన్ అంటే అక్కడ మనకు ఎక్కువ దీని గురించి టిబెటియన్స్ బాగా పట్టుకుని ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రాంతాలు చూడండి, హిమాలయాలు, మానస సరోవర, ఆ ప్రాంతాలు ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటాయంటే అక్కడ మారుమోగే మంత్రం ఇది. మంత్రం దీన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు. అంటే మనకు చాలా మంత్రాలు ఉంటాయి, ఏ మంత్రం కూడా తక్కువ కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మనకి మణిపూర్వకం బాగుండాలి కాబట్టి దానికి అద్భుతమైనటువంటి శక్తివంతమైన మంత్రం. అద్భుతం సార్. అయితే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటున్నారు సార్. మాకు ఇలా అయింది, ఇలా అయింది, అవన్నీ ఒక్కొక్కటిగా చూద్దామా సార్? ఇప్పుడు తప్పకుండా వీడియోస్ ప్లీజ్. నమస్తే అమ్మా. నమస్తే. మణిపద్మేహం మంత్రం మీ లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ తీసుకొచ్చిందమ్మా? అంటే మిరాకిల్స్ ఏమి లేదమ్మా, ఒక 1 మంత్ కూడా అయినట్లేదు నేను స్టార్ట్ చేసి. ఓకే. చేస్తున్నాను, అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రివ్యూస్ అవి బాగుంటున్నాయి, సార్ చెప్పినప్పుడు అవుతుంది అన్నప్పుడు అవ్వాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను, అవుతుంది అనే అనుకుంటున్నాను. అంటే ఏం జరగాలని కోరుకున్నారమ్మా? అంటే ఏయో
కొంచెం మనీ అది ఆర్థిక పరంగా అలా అంటే కోరుకోవటం అంటే అలా ఏం లేదు, చేస్తే మనకి వస్తుంది అనే ఉద్దేశంతో. ఎన్ని డేస్ అయిందమ్మా స్టార్ట్ చేసి? ఒక 20 డేస్ అయిందమ్మా. 20 డేస్ ఏమైనా మార్పు జరగడం అనేది గమనించారా? అంటే వస్తున్నట్టు ఇండికేషన్స్ అలా ఉన్నాయి మరి. అది ఓకే, మంత్రం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి అయితే రావాలో అవి వస్తాయి అన్నట్టు అయితే అనిపిస్తుంది. పూర్తిగా అయిన తర్వాత అప్పుడు అయిన తర్వాత చేసి చెప్తాం ఫోన్ చేసి. థ్యాంక్ యూ అమ్మా.